ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ పేరు ఏంటంటే మ్యాంగో మిల్క్ షేక్. మ్యాంగో మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసాం. మామిడి పండు, పాలు, పంచదార, మిరియాల పొడి అన్నీ రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. యూజువల్గా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మ్యాంగో షేక్ చేసినప్పుడు పాలు పంచదార వేసేసి చక్కగా దాన్ని షేక్ చేసేసి కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాం, ఒక్కొక్కసారి ఏంటంటే ఐస్ క్రీమ్ యాడ్ చేస్తాం. కొందరు వెనీలా లేకుంటే మ్యాంగో ఫ్లేవర్ అలా యాడ్ చేస్తారు. ఆ థిక్నెస్ మనమున్న మూడ్, తర్వాత మనము ఎండలోంచి వచ్చిన తర్వాత బాగా చల్లగా ఐస్ క్రీమ్తో తీసుకోవాలి అనుకున్నప్పుడు ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేస్తారు అన్నమాట. అయితే మనం ఇక్కడ చేసేది ఏంటంటే మ్యాంగోతో పాటు కొంచెమంత మిరియాల పొడి యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఈ మిరియాల పొడి యాడ్ చేయటం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా చేంజ్ అవుతుందండి. సో మనం రెగ్యులర్గా తీసుకునే మిల్క్ షేక్ లాగా కాకుండా కొంచెం మిరియాల పొడి యాడ్ చేసేటప్పటికి ఏంటంటే దానికి ఒక ఎక్స్క్లూజివ్నెస్ అనేది వస్తుందన్నమాట. సో ప్రత్యేకంగా మీరు తయారు చేసినప్పుడు అది డెఫినెట్గా డిఫరెంట్గా ఉండాలి కాబట్టి కొంచెమంత ఇక్కడ మనము మిరియాల పొడి యాడ్ చేస్తాము. అలాగే డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మింట్ ఒకటి, అంటే పుదీనా కూడా మనము యాడ్ చేసుకుంటే కనుక అది కూడా చక్కగా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మ్యాంగోకి. సో మ్యాంగో ఫ్లేవర్స్ని ఎన్హాన్స్ చేసేది లేకపోతే మ్యాంగోని కొంచెం అంత డిఫరెంట్గా చూపించేటువంటి ఫ్లేవర్స్ మనం యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట. అలాగే జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జింజర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం ఆ కారం లాంటి ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి. సో మనం చక్కగా దీన్ని పీల్ చేసేస్తున్నాము. అయితే పీల్ చేస్తున్నప్పుడు మీకు యాక్చువల్గా దీని గురించి చెప్పాలి, మ్యాంగో గురించి ఏంటంటే, సో జస్ట్ ఈ మ్యాంగో పీల్ అంటే ఈ పైన తొక్క ఉంది కదా, ఆ తొక్క కిందే దీనిలోని ప్రత్యేకమైనటువంటి యాంటాక్సిడెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. బోల్డ్ అని ఫైటోకెమికల్స్ మ్యాంగోలో ఉంటాయి. ఆ ప్రత్యేకమైన ఫ్లేవర్ రావటం కానీ లేకపోతే మనకి ఆ కలర్ కానీ, ఎల్లో ఈ బ్రైట్ ఎల్లో ఏదైతే ఉందో ఆ కలర్ కానీ ఫ్లేవర్ కానీ ఇవన్నీ కూడా ఈ ఫైటోకెమికల్స్ అన్నమాట, యాంటాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఆ పీల్ కింద ఉంటాయి. వీలైతే ఆ పీల్తో పాటు తినటం ఇంకా మంచిది, కానీ అందరికీ అరగదు, అందరికీ అరగదు యాక్చువల్గా. సో వీలైనంత పలచగా మనము ఈ పీల్ని చెక్కుకోవాలన్నమాట. చెక్కుని అప్పుడు మ్యాంగోని ఉపయోగించుకోవాలి. మనకి ఇండియన్స్కి అయితే మ్యాంగో చాలా ఇంపార్టెంట్ సీజన్లో. మనకి ఏమన్నా మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది, సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుందంటే చాలు, మ్యాంగో పచ్చడి, మ్యాంగో పప్పు, ఆవకాయలు, తర్వాత మామిడి పళ్ళు, రసాలు, ఇలా ఒకటి కాదు చాలా రకాలు మనము తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాము. మ్యాంగోకి ఈ ప్రత్యేకమైనటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉందో దాన్ని మ్యాంగిఫెరిన్ అనే ఇంగ్రీడియంట్తో వస్తుంది. దాంతోపాటు చాలా కటాచిన్స్, తర్వాత టానిన్స్, బోల్డ్ అని ఫైటోకెమికల్స్ కాంపౌండ్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. డిఫరెంట్ యాక్షన్స్ వీటి వల్ల మనకి మన బాడీలో జరుగుతూ ఉంటాయి. అయితే కొందరు ఏంటంటే కొంతమందికి మ్యాంగోస్ పడవు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, పడవు అంటే ఏం లేదు. కొందరికి ఇట్లా గడ్డలు వచ్చేస్తూ ఉంటాయి స్కిన్ మీద, కొందరికి ఏంటంటే దుర్తులు వస్తూ ఉంటాయి, కొందరికి ఏంటంటే రెడ్నెస్ అనేది వస్తూ ఉంటుంది. అదేంటంటే ఎలర్జిక్ రియాక్షన్ అనమాట. కొందరికి ఏంటంటే కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ఇది ముట్టుకోవటం వల్ల లేకుంటే తినటం వల్ల కొందరికి ఏంటంటే ఈ స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళు డెఫినెట్గా అవాయిడ్ చేసేయాలి. ఇంకో బెస్ట్ మెథడ్ ఏంటంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, అదేంటంటే మామిడి పళ్ళని ఒక బకెట్ నీళ్ళల్లో కొంచెం సేపు ఉండిచ్చేస్తే కనుక యాక్టివ్గా, అంటే ఆ ఇంగ్రీడియంట్స్ యాక్టివ్నెస్ కొంచెము తగ్గి మనకి కొంచెము రిలీఫ్ ఉంటుందని చెప్పేసి మామిడి పళ్ళని చల్ల నీళ్ళల్లో లేకుంటే నార్మల్ వాటర్లో ఒక గంట రెండు గంటలు ఉండిచ్చేసిన తర్వాత అప్పుడు ఉపయోగించుకోమంటారు అన్నమాట. సో మ్యాంగోస్ మనం చక్కగా కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే దీన్ని మనము మిల్క్ షేక్ లాగా చేసేసుకోవటం మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్. నెక్స్ట్
పాలు కరెక్ట్గా ముక్కలన్నీ అందులో ములిగే వరకు పాలు యాడ్ చేశాను. అంటే మనము మ్యాంగోకి రెండు సైడ్లు తీసుకున్నాము, తర్వాత ఆల్మోస్ట్ ఒక గ్లాస్ పాలు యాడ్ చేసాము. కొంచెం అంత, ఎక్కువ కాకుండా కొంచెం అంత షుగర్ జస్ట్ ఎన్హాన్స్ అవ్వటానికి, టేస్ట్ ఎన్హాన్స్ అవ్వటానికి. అలాగే ఒక పించ్ మిరియాల పొడి, దీన్ని చక్కగా జాగ్రత్తగా క్లోజ్ చేసేసి చక్కగా బ్లెండ్ చేసేసుకుందాం. సో చక్కటి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ వచ్చింది, లైట్ ఎల్లో. మనము మిల్క్ యాడ్ చేసేటప్పటికి ఎల్లో కొంచెము డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసేటప్పటికి ఏమైందంటే, మ్యాంగోకి ఉన్నటువంటి పోషకాలతో పాటు మిల్క్లో ఉన్నటువంటి పోషకాలు కూడా ఇందులో యాడ్ అయ్యేటప్పటికి ఇది ఇంకా ఆల్మోస్ట్ ఒక హోల్సమ్ ఫుడ్ లాగా తయారవుతుంది అన్నమాట. ఎందుకంటే మనం మిల్క్లో అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి. సో మ్యాంగోలో ఉన్నటువంటి పోషకాలు, ముఖ్యంగా బీటా క్యారటిన్ కూడా ఇందులో ఉంటుంది, మ్యాంగోలో ఉంటుంది. ఆ ఎల్లో కలర్ ఏదైతే ఉందో, ఇంకా చాలా యాంటాక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి, అవన్నీ కలిపి ప్లస్ మిల్క్లో ఉన్నటువంటి పోషకాలు ఒక మీల్ రీప్లేస్ అయిపోతుంది. బరువు తగ్గాలనుకుంటే కనుక దీన్ని ఒక మీల్ రీప్లేస్ లాగా తీసుకుంటే బరువు తగ్గేస్తారనమాట. సో సర్వ్ చేసేసుకుందాము. సో చక్కటి క్రీమీ షేక్ రెడీ అయిపోయింది. కావాలంటే దీన్ని ఇంకొంచెం డైల్యూట్ చేసుకోవచ్చు వాటర్ వేసి, అయితే నేనైతే డైల్యూట్ చేయాలనుకోవట్లేదు. ఇలాగే క్రీమీగా స్పూన్తో తినేయచ్చు లేకుంటే తాగొచ్చు, మీ ఇష్టం. ఎలా కావాలంటే అలాగా దీన్ని మనము తీసుకోవచ్చు. అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, అంటే కొంచెము కరిగిన ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, కాదంటే వాల్యూమ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మ్యాంగోస్ సేమ్ మనకి క్యారెట్స్లో ఉన్నట్టుగానే మ్యాంగోస్లో కూడా బీటా క్యారటిన్ అనేది ఉంటుంది. అయితే ఇందులో కొంచెం వైటమిన్ ఏ కంటెంట్ దీని నుంచి, ఇంకా తర్వాత బీటా క్యారెటిన్ నుంచి, అంటే వైటమిన్ ఏ కంటెంట్ బీటా క్యారెటిన్ నుంచి, అలాగే ఇంకా చాలా ఫైటో కెమికల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే ప్రొటెక్టివ్, మన హెల్త్ని ప్రొటెక్ట్ చేసేటువంటి కెమికల్స్ ఉంటాయి ఇందులో. అతిగా మాత్రం డెఫినెట్గా తినకూడదు ఏ ఆహారం అయినా, ఎంత సూపర్ ఫుడ్ అయినా కూడా. మనం ఆహారాన్ని నియంత్రించుకుని తీసుకుంటేనే మనకి ఆరోగ్యం ఇస్తుంది అనమాట. ఎక్కువగా తీసుకున్నప్పుడు ఎలర్జిక్ రియాక్షన్ ఉండొచ్చు. మామూలుగానే కొంచెం ఎలర్జిక్ రియాక్షన్ ఉండే వ్యక్తులు కూడా ఉంటారు. ఎస్పెషలీ చిన్నపిల్లలకి ఏంటంటే ఇది స్కిన్ ప్రాబ్లము, అంటే గడ్డలు రావటము లేకుంటే ఒళ్ళు పేలిపోవటం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. రెడ్నెస్, ఇచ్చింగ్ అలాంటివి ఉంటాయన్నమాట. అయితే మనం క్యారెట్తో కంపేర్ చేసి చూసుకుంటే కనుక క్యారెట్లో ఎక్కువ బీటా క్యారెటిన్ ఉంటుంది. దీంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో కంపారిటివ్గా ఆల్మోస్ట్ సగం కంటే తక్కువ క్యారెటిన్ ఉంటుందన్నమాట. అయితే వేరే ఫైటోకెమికల్స్ ఉంటాయి, వేరే యాంటాక్సిడెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇందులో ఫైబర్ కూడా మనకి ఏంటంటే డైజెషన్కి ఉపయోగపడుతుంది, అలాగే మనకి హార్ట్ హెల్త్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఫైబర్ అనగానే మనకి హార్ట్ హెల్త్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడు కూడా మనము సీజన్లో ఉన్నప్పుడు ఆ సీజన్లో ఏ విధంగా మనము తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటామో వాటిని తయారు చేసి తీసుకోవచ్చు, కాదంటే వాటిని మనము లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవటం అనేది చాలా అవసరం అన్నమాట.